ఏపీలో ప్రైవేట్ మద్యం దుకాణాలను పారదర్శకంగా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ అందుకు విరుద్ధంగా సీన్ జరుగుతోంది. ఎక్కడికక్కడే బెదిరింపులు, భయపెట్టడాలు జరుగుతుండటంతో మద్యం వ్యాపారులు దరఖాస్తు చేసేందుకు ముందుకు రావడం లేదు. దీంతో లక్ష దరఖాస్తుల ద్వారా 2,000 కోట్ల ఆదాయం సమకూర్చుకుందామన్న ప్రభుత్వానికి మైండ్ బ్లాక్ అవుతోంది. ప్రభుత్వ ఆదాయానికి సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులే తూట్లు పొడుస్తుండటంతో ఏం చేయాలో ప్రభుత్వానికి పాలు పోవడం లేదు. ఏపీలో మద్యం దుకాణాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేస్తూ ప్రైవేట్ షాపుల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం షాపుల ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫై చేసింది. ఇందుకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 1న ప్రారంభమైంది. 11న లాటరీ తీసి షాపులను కేటాయిస్తారు. ఆ మరుసటి రోజునే షాపులు తెరిచేలా ప్రణాళిక రూపొందించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,00,000కు పైగా దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేశారు. దరఖాస్తు రుసుము ద్వారా 2,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని భావించారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తుంటే దరఖాస్తుల ప్రక్రియ ఆశాజనకంగా లేదు. చాలా షాపులకు కనీసం 1 దరఖాస్తు కూడా దాఖలు కాకపోవడం ఆందోళన కలిగిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మద్యం షాపులకు విపరీతంగా పోటీ పెరిగిందని ప్రచారం జరిగింది. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. అయితే దరఖాస్తులు తక్కువగా రావడానికి స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేల వైఖరి కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలా వ్యవహరిస్తున్నారు. తమ నియోజకవర్గ పరిధిలోని మద్యం దుకాణాలకు ఎవరు దరఖాస్తులు వేయొద్దని, వాటిని తమకు విడిచిపెట్టాలని వ్యాపారులను హెచ్చరిస్తున్నారు. మరికొందరైతే రూపాయి కూడా పెట్టుబడి పెట్టువమని, తమకు వాటా ఇవ్వాల్సిందేనని, అందుకు అంగీకరిస్తేనే దరఖాస్తు తీసుకోవచ్చునని చెప్తున్నారు. దీంతో మద్యం వ్యాపారులు వెనక్కి తగ్గుతున్నారు. అనవసరంగా మద్యం షాపులు దక్కించుకుని లేనిపోని ఇబ్బందులు వస్తాయని భావిస్తున్న వారు మనకెందుకులే అని దరఖాస్తులు చేయడం లేదు. ప్రతి జిల్లాలో ఎమ్మెల్యేలు కలుగజేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో అయితే ఒడిశా సరిహద్దు నియోజకవర్గాల్లో షాపులకు ఎటువంటి దరఖాస్తులు వేయవద్దని ఓ కీలక నేత ఆదేశాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఒడిశాకు చెందిన ఓ ఎమ్మెల్యే తండ్రికి షాపులన్నీ వదిలేయాలని సదరు ప్రజాప్రతినిధి ఆదేశాలు ఇస్తున్నట్లు సమాచారం. అదే జిల్లాలో 2 నియోజకవర్గాల ముఖ్య ప్రజాప్రతినిధులు ఇటీవల విశాఖలో మద్య వ్యాపారులతో సమావేశమయ్యారు. తమ నియోజకవర్గంలో దరఖాస్తులు చేసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. పల్నాడు, గుంటూరు, కృష్ణా జిల్లాలో అయితే ముఖ్య నేతలు రంగంలోకి ఎదిగినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అధికార పార్టీ నేతలకు భయపడి వ్యాపారులు ఎవరు ముందుకు రావడం లేదు. మద్యం పాలసీలో ఎటువంటి అవకతవకలు జరగవని ప్రభుత్వం చెబుతోంది. మద్యం షాపుల కేటాయింపులు తల దూర్చవద్దు కూడా ఎమ్మెల్యేలకు స్పష్టంగా ఆదేశించినట్లు తెలుస్తోంది. అయినా సరే ఎక్కడికక్కడే ఎమ్మెల్యేలు ఇందులో తలదూర్చుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 961 షాపులకు కనీసం 1 దరఖాస్తు కూడా రాకపోవటం విశేషం. తిరుపతి జిల్లాలో అయితే 133 షాపులకు సంబంధించి దరఖాస్తులకు భూమి రాలేదు. నెల్లూరు జిల్లాలో 84, కాకినాడ జిల్లాలో 58, ప్రకాశం జిల్లాలో 60, శ్రీ సత్యసాయి జిల్లాలో 60, విశాఖ జిల్లాలో 60 దుకాణాలకు 1 దరఖాస్తు కూడా రానట్లు తెలుస్తోంది. 3,396 షాపులకు గాను ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులు 8,274 మాత్రమే అయితే విజయనగరంలో మాత్రం మద్యం దుకాణాలకు భారీ ఎత్తున దరఖాస్తులు రావటం విశేషం. అయితే మిగిలింది 3 రోజులు మాత్రమే కావడంతో భారీ ఎత్తున దరఖాస్తులు దాఖలయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన 8,274 దరఖాస్తుల ద్వారా 165 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. అయితే ఈ పాటికే 30,000 దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేశారు. కానీ ఆ అంచనాలు తలకిందులయ్యాయి. కనీస స్థాయిలో కూడా దరఖాస్తులు రాకపోవటం విశేషం.